జగన్ మోహన్ రెడ్డి గారు మరొక కీలక ప్రకటన చేశారు. రేపటి నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులంతా యథావిధిగా ఆఫీస్ కి హాజరు కావాలి అని. ఈ లాక్ డౌన్ నేపథ్యంలో దాదాపు 2 నెలల పాటు ఇంట్లోనే గడిపిన ఉద్యోగులంతా కూడా ఇక నుంచి విధులకు హాజరు కావాల్సి ఉంది. రేపటి నుంచి దాదాపు 90% ఉద్యోగులతో ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా పనులు జరగాలి రేపటి నుంచి అనేది అధికారికంగా ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు. ప్రస్తుతం ఈ కంటైన్మెంట్ జోన్లు ఏవైతే ఉన్నాయో కంటైన్మెంట్ ప్రాంతాలకు మాత్రం కాస్తంత మినహాయింపించారు. అలాగే పెద్ద వయసులో ఉన్న వాళ్ళు, అలాగే ప్రెగ్నెంట్ లేడీస్, లేదంటే ఇతర ఏదైనా డిసీజెస్తో బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళు ఈ నెలాఖరు వరకు ఒకవేళ ఆఫీస్కి రాకపోయినా పర్వాలేదు అనే ఒక సడలింపు అయితే ఇవ్వడం జరిగింది. కానీ తాజాగా విడుదలైన ఉత్తర్వుల మేరకు చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇక నుంచి 90% సిబ్బందితో పనిచేయడాన్ని లక్ష్యంగా చేసుకుంది అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు రేపటి నుంచి హాజరు కావాలి. అయితే ఖచ్చితంగా వాళ్ళకి ఆఫీసులోకి ఎంటర్ అయ్యే ముందే బయటే థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్ చేస్తారు. దాంతోపాటు చేతులకు పూర్తిగా శానిటైజేషన్ చేసిన తర్వాతే లోపలికి పంపిస్తారు. అలాగే ప్రతి ఉద్యోగి కూడా మాస్క్ అనేది తప్పనిసరిగా ధరించాలి. అలాగే ప్రతి 2 గంటలకు ఒకసారి ఎప్పటికప్పుడు చేతులను శుభ్రంగా శానిటైజర్తో కడుక్కుంటూ ఉండాలి, శుభ్రపరచుకోవాలి. అదే నేపథ్యంలో భౌతిక దూరాలను కూడా తగ్గించుకోవాలి. ఒకవేళ ఎవరైనా ఉన్నత స్థాయి ఉద్యోగులు క్రింది స్థాయి ఉద్యోగులతో మాట్లాడాలి అంటే ఎక్కువగా వీడియో కాల్స్ను వాడాలి, అంతే తప్ప నేరుగా పిలిచి మాట్లాడడానికి లేదు అనేది కూడా కొత్తగా తెర మీదకు తీసుకొచ్చిన ఒక అంశం. వీడియో కాల్ ద్వారానే వాళ్ళు చెప్పాలనుకున్న చెప్పొచ్చు, లేదంటే ల్యాండ్ ఫోన్, ఇంటర్కమ్ ఫోన్స్ ఎలాగే ఉంటాయి కాబట్టి వాటి ద్వారానే చెప్పొచ్చు. అంటే ఒక రకంగా ఇదంతా చూసినప్పుడు ఇంతకాలం లాక్డౌన్లో మనం ఎలాగైతే ఉన్నామో దానికి భిన్నంగా నిర్ణయాలు తీసుకుంటూ ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా సిబ్బంది ఇక్కడి నుంచి ఉద్యోగాలు చేయాల్సి ఉంటుంది అనే ఒక సందేశాన్ని అయితే ఏపీ సర్కారు తాజా ఉత్తర్వుల్లో బయటపెట్టిందని చెప్పొచ్చు. మొత్తానికి రేపటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా తమ తమ విధులకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.